రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలవడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడమే సమంజసం కాదని మేము ముందు సూచించినప్పటికీ కాలపరిమితి ఇంకా జూలై వరకు ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే ఎన్నికలు నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక కొత్త మరి దీనికి తెరదీపి లేపింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ మండల జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆపుతామని కోర్టు ఆదేశం మేరకు ఎన్నికలు మాత్రం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల సాధించింది ఏమిటో మాకు అర్థం కాలేదు. రెండోది, ఒకవైపు ఈ 34% స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గుతున్నాయని చెప్పి మరి బీసీ సంఘాలు ఒకవైపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము కనీసము మాట వరుసకైనా పార్టీలతోని కానీ న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా హాదరా బాదరగా హడావుడిగా స్థానిక సంస్థల్లో మరి 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు, అది పంచాయతీలో 23, ఇప్పుడు ఏ మేరకు రిజర్వేషన్లో వారు కూడా చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఎన్నికలు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇంకా పంచాయతీ ఎన్నికలు కానీ ఈ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ ఇంకా వాళ్ళు స్వీకరించుటలేదు. తీరా ఎన్నికలు జరిగిన తర్వాత మే 27 ఫలితాలు ప్రకటిస్తాం, జూలైలో మళ్ళీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తామంటే దేనికి సంకేతం? అంటే బేరా సారాలకు మే 27 ఫలితాలు వస్తే ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచిన వాళ్ళను మరి ఏ రకంగా ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా వివరించే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదా? తెలంగాణలో మొత్తం డబ్బు శాసిస్తూ ఉన్నది తెలంగాణలో ఎన్నికల రాజకీయాలను, అది అక్రమ సంపాదన నల్ల డబ్బు. స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా డబ్బు అధికార పార్టీ ఖర్చు పెట్టింది, మద్యం ఏ రకంగా మరి ఏరులై పారిందో మనం చూసాం. ఈ సందర్భంలో మే 27 మీరు ఫలితాలు ప్రకటించి జూలైలో జిల్లా పరిషత్తు మండల పరిషత్ అధ్యక్షులు ఎందుకంటే ఇది కేవలం ప్రలోభాలు బేరసాల అధికార పార్టీకి ఇది మేలు జరిగే విధానం. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళందరి ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి, ఇవాళ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, 19 ఎమ్మెల్యేలను మొన్న గెలిపిస్తే ఇప్పుడు అందులో మిగిలిన 4 5 సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలే కొనుగోలుకు ఇవాళ మరి సిద్ధమవుతూ ఉంటే ఎంపీటీసీలు పాపం వాళ్ళ మీద ఎన్ని ఒత్తిడులు, ఏ రకమైనటువంటి భయకంపెలు చేయడము, ప్రలోభాలు పెట్టడము, లేదా క్యాంపులు నిర్వహించడము, ఆ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియకుండా ఏ రకంగా మరి గెలిచినటువంటి 40 50 రోజులు కాపాడుకునే పరిస్థితి ఉందా అంటే దానికి సరైన సమాధానం లేదు ఎన్నికల కమిషన్ దగ్గర. కాబట్టి ఖమ్మంలో ఏదో 4 పాత ఖమ్మం జిల్లాలో కొత్తగా 4 జిల్లాల్లో ఆగస్టు వరకు గడువు ఉంది కాబట్టి మేము దాన్ని పడిగిస్తున్నాం. మేము చివరికి కోరింది ఒకటే, నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ ఇవాళ వివరించాలంటే. ఇవాళ మేము గతంలో వ్యక్తం చేసే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా మరి బేరసారాలకు ప్రలోభాలకు గెలిచిన వాళ్ళు లొంగకుండా ఉండాలి, అధికార పార్టీకి మేలు జరగకుండా ఉండాలి అంటే మరి కనీసం ఎన్నికల ఫలితాల తేదీ అయినా మే 27 బదులుగా జూన్ చివరికి మీరు వాయిదా వేసి ఒక 4 రోజుల గడువుతో అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాం గ్రామ పంచాయతీలో ఎన్నికలైతే ఉప సర్పంచ్ ఎన్నిక అదే రోజు సాయంత్రం పూర్తవుతుంది. గతంలో పెద్ద జిల్లా నడుపుకి నేరుగా అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి, జిల్లా పరిషత్కైనా మండల పరిషత్కైనా. ఇప్పుడేమో 32 జిల్లాలు చిన్న జిల్లాలు దానికి నేరుగా నిర్వహించాలని చెప్పి మేము కోరినప్పుడు కూడా సస్యం అన్నది ప్రభుత్వం. కాబట్టి ఈ రకంగా లొసుకులతో కూడుకున్న చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అధికార పార్టీకి తనకు అనుకూలంగా ఈరోజు ఈ యొక్క చట్టాలను మరి మార్చుకుంటా ఉన్నది. ఆ లొసుకులను ఆస్తిగా చేసుకొని రాజకీయ వ్యవస్థనంతా కూడా తెలంగాణ భ్రష్టు పట్టిస్తూ ఉన్నది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇవాళ స్పష్టంగా సూచించడం జరిగింది, ప్రత్యామ్నాయ కనీసమైన చర్య తీసుకుంటే ప్రజలకు ఈ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది, లేనట్లయితే అధికార పార్టీకి మొగ్గుజుపోయినటువంటి అపవాదు వస్తుంది వారు చెప్పడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తామన్నారు, సానుకూలంగా స్పందిస్తాము స్పందించారు.
దానికి అవసరమైతే దానికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది.